हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू जोहित व्लॉग्स, वेलकम बैक टू वन मोर व्लॉग। फाइनली आई एम बैक विथ ए व्लॉग दट टू मेरे एपनो अड़ना रूम टूर दीनाट इपड़के चाल लेट अद्दी पेटी अंत पर्फेक्ट उंटे इंकदी अव्वुदी नैन स्टार्ट ऐक्चुअली रेनोवेशन तरह चाल मेबर्स हाउस टूर चेयर अंड पिनी वाल फर्नीचर वर्वा इन चाल मेबर्स कामेंट सेक्शन में अगर फर्स्ट नैन ना रूम नुंडे स्टार्ट बिकाज इंका कोई उन्यान बैठ इंटर कावास ना रूम आलमोस्ट कंप्लीट एक्सेप्ट चिन्नपाटि टेबल अंड इंकोक कर्टन्स अन्नमाट कर्टन्स ना रूम लो असलु बालेवु सो कर्टन्स ओकटे चेंज चेयिंचालन्नमाट इंका मिगता अंता ऐ फील मै रूम इज रियली पर्फेक्ट अंड नेनु ओन्ली रूम टूर तो पाटु ओन्ली रूम टूर काकुंडा वानिटी अंड वार्डरोब कूडा चेद्दाम अनुकुंटुन्ना अन्नमाट बेसिक एंटंटे आर्गनैजिंग नाकु कोंचेम एक्कुव इष्टं सो चिन्न चिन्न नाकु तेलिसिन टिप्स मीतो शेर चेसुकुंटे नाकु हैपी उंटुंदी अंड मीकु कूडा यूस्फुल अवुतुंदी अनुकुंटुन्नानु ई वीडियोलो टोटल डीटेल्स इस्तानु एप्पनुंडो वानिटी एक्कड చేయించుకున్నారు చైర్ ఎక్కడ చేయించుకున్నారు అని అడుగుతున్నారు బేసిక్ ఏంటంటే బ్లాగ్స్ అన్ని కంటిన్యూస్ గా చూసే వాళ్ళకి అయితే అర్థమవుతుంది కానీ కొంతమంది బిజీగా ఉండడం వల్ల స్కిప్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఈ వీడియో సెపరేట్ గా హెల్ప్ అవుతుందన్నమాట సో డిస్క్లైమర్ ఏంటంటే ఈ వీడియో ఓన్లీ రూమ్ టూర్స్ హౌస్ టూర్స్ బేసిక్ గా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు అని చూడడం ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతదన్నమాట ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి స్టార్ట్ అయిపోదాము అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోకి మనమే వీడియోగ్రాఫర్ అన్నమాట ఏదో ట్రైపాడ్ పెట్టుకొని కష్టపడుతున్నాను చూడాలి తర్వాత షార్ట్స్ ఎట్లొస్తాయి ఏంటి అనేది మనమేం ప్రో లెవెల్ व्लागर का बेसिक व्लागर इंका काबटे आई ट्राई मई लेवल बेस्ट कोई एस्थेटिक शूटा की इप्ड मैं लेट जाकर व्लाग स्टार्ट स्पॉट करेक्ट बिकॉज एंट्रेंस इदेट इकडे स्टार्ट मन फस्ट मैं सिल्वर प्ले बटन अब चूडाने अच्छे सिल्वर प्ले बटन सो ना चला हैपीनेस तरवा ओके इंका इंका मन लाइफ सक्सेस अव्वचुअनी वन आफ दि बेस्ट मूमेंट अन्ट सिल्वर प्ले बटन अने अभी वे वे बिकाज 100K पास अगर तरह फर्स्ट थिंग अन्ट ना सो అదెప్పుడు నా కళ్ళ ముందర అట్లా ఉండాలి చూడగానే అన్నట్టు నేను అక్కడ గోడకు తగిలించేసానన్నమాట సో అది అక్కడ పెట్టేసే దాని కింద ఒక ప్లాంటర్ కూడా ప్లాన్ చేశాను నేచురల్ ప్లాంట్ పెట్టున్నాను మీకు ఆల్రెడీ బ్లాగ్స్ లో చూసుంటే తెలుస్తుంది కాకపోతే లోపల అది సరిగ్గా బతకట్లేదు అన్నమాట దాన్ని చంపేయడం ఎందుకులే అని చెప్పేసి దాన్ని తీసుకెళ్లి బయట పెట్టా అందుకే ఈ ప్లేస్ మొత్తం ఎంప్టీగా ఉంది ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ ప్లాంటర్ పెట్టాలి అని చెప్పేసి నాకు థాట్ ఉందన్నమాట అండ్ మనము ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా పెయింటింగ్స్ కనిపిస్తాయి మీకు చాలా కాదులేండి ఒక 5 అనుకోండి సో ఈ పెయింటింగ్స్ గురించి కూడా కింద కామెంట్స్ అడుగుతున్నారు ఇది మీరు వేసారా లేదంటే కొనుక్కున్నారా అని చెప్పేసి మనకు అంత టాలెంట్ లేదు సో బేసిక్ గా డ్రాయింగ్ స్కెచింగ్ వీటన్నిటికీ పర్లేదు ఏదో చిన్న చిన్నవైతే గీస్తాం కానీ అసైన్మెంట్ లాంటివి మరి ఇంత మంచి మంచి పెయింటింగ్స్ అంటే గీయడం కష్టం అన్నమాట సో అందుకని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను లాస్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మీరు బ్లాగ్స్ చూసుంటే తెలుస్తుంది ఈ పెయింటింగ్స్ అన్ని నేను అక్కడే తీసుకున్నాను అన్నమాట కొన్ని పెయింటింగ్స్ తర్వాత కొన్ని ఏవో నాకు నచ్చినవి బేసిక్ గా నాకు బటర్ఫ్లైస్ స్టార్ మూన్స్ చూడడం చాలా ఇష్టం అన్నమాట సో ఆ బటర్ఫ్లై ఉండేది ఒకటైనా కావాలని చెప్పేసి ఇది పెట్టాను నా ఇన్స్టాగ్రామ్ లో కూడా ముందు పెట్టుండే బటర్ఫ్లై పెట్టి ఏదో బయోలో అట్లనే పెట్టాను అన్నమాట దానికి సింబాలిక్ గా ఉందని చెప్పేసి బటర్ఫ్లై ఉండే చూస్ చేసుకున్నాను ఈ పెయింటింగ్స్ కూడా కాస్ట్ చాలా తక్కువ అంటే 500 నుండి 1000 అట్లా ఉన్నాయి బికాజ్ ఎప్పుడు ఇవే పెట్టుకోం కదా ఒక్కొక్కసారి మార్చాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి అండ్ ఈ 5 నేను మొత్తం ఒక్కొక్క దగ్గర పిక్ చేసుకున్నాను అన్నమాట హోమ్ సెంటర్ లో ఒకటి తర్వాత వెస్ట్ సైడ్ హోమ్ లో ఒకటి అట్లా ఏవో తీసుకున్నట్టున్నా మొత్తానికి ఇవి యాక్చువల్లీ కలర్స్ కూడా కొంచెం ఫేడ్ అవుట్ అయిపోయాయి ఓపెన్ క్యాన్వాస్ లో ఉండేటివి మిగతావి అయితే బాగున్నాయి చూడండి హ్యాపీనెస్ అని ఉంది కదా సో ఆ 4 సింబాలిక్ ఏంటంటే మేము 4 మెంబర్స్ కదా అజిత్ నేను డాలీ జూలీ సో సింబాలిక్గా అట్లా పెట్టా ఓకే ఈ 4 అంటే మేమే అన్నట్టు సో ఇట్లా నాకు నచ్చిన ఒక 5 పెయింటింగ్స్ అయితే రెనోవేషన్కి ముందు అయితే ఈ వాల్ మొత్తం ఎంటీ ఉండండి అనమాట ఎంటీ ఉండి స్విచ్ బోర్డు సెంటర్లో ఉండింది సో రెనోవేషన్ తర్వాత నేను చేంజ్ చేయించానమాట స్విచ్ బోర్డ్ కార్నర్కి వేపించండి నేను ఇక్కడ పెయింటింగ్స్ తగిలించుకోవాలి అని లాస్ట్ మూమెంట్లో వచ్చింది థాట్ సో మొత్తం స్విచ్ బోర్డ్ అంతా అటు సైడ్కి షిఫ్ట్ చేసాం అండ్ స్విచ్ బోర్డ్ కూడా కొంచెం రోజ్ గోల్డ్ థీమ్ అట్లా కొంచెం పింకిష్ థీమ్ ఉంటే బాగుంటుంది అని అనుకొని ఇంకా దాన్ని అట్లా చేయించాం అన్నమాట సో ఈ వాల్ తర్వాత ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే మనకు వానిటీ అండ్ ప్రొఫైల్ మిర్రర్ దాని గురించి నాకు ఎక్కువ కామెంట్స్ డౌట్స్ వస్తుంటాయి అన్నమాట ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెంబర్స్ డిఎం చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనం అటు సైడ్ చూద్దాం ఇటు సైడ్ వచ్చేసరికి 2 ఉంటాయి అన్నమాట ఒకటి వానిటీ ఉంటుంది మనకు వెనకల సో వానిటీ దగ్గర చిన్న మిర్రర్ పెట్టించుకున్నాను అండ్ ఇటు సైడ్ ఫుల్ లెంగ్త్ మిర్రర్ కావాలనే పెట్టించుకున్నాను అన్నమాట ఎప్పుడైనా సారీస్ వేసుకున్నప్పుడు మొత్తం అవుట్ ఫిట్ అంతా చూసుకోవడానికి ఉండాలి అని చెప్పేసి అండ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా నాదే థాట్
పింట్రెస్ట్లో వెతికితే మీకు ఇన్స్పిరేషన్స్ చాలా చాలా దొరుకుతాయండి. సో అకార్డింగ్ టు దట్ చేయించుకోవచ్చు అనమాట. ఇది చేయడానికి కొంచెం కష్టమే అయింది బికాస్ సెంటర్లో మనకు ఒక గ్యాప్ రావాలి అండ్ ఈ ప్రొఫైల్ లైటింగ్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్ది దాన్నంతా మనము కస్టమైజ్డ్ మీటర్స్ తీసుకోవాలన్నమాట. బెంగళూరులో ఏదో యూరో వరల్డ్లో ఏదో ఉంటుంది, అక్కడ మనకు మంచి క్వాలిటీ దొరుకుతాయి. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టించుకోవచ్చు. గోల్డ్ అయితే కొంచెం డీసెంట్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అనిపించింది నాకు న్యాచురల్గా. సో గోల్డ్ లైటింగ్ వేయించుకున్నాను అండ్ మిర్రర్ చెప్పాను కదా పెద్దది కావాలని చెప్పేసి వేయించుకున్నాను అని చెప్పేసి. సో దట్స్ అబౌట్ ఇట్. ఇది మొత్తం కస్టమైజ్డ్ అనమాట, బయట నుండి తెచ్చి ఫిక్స్ చేయడం అట్లేం లేదు. ఒకవేళ ఫుల్ లెంత్ మిర్రర్స్ మీకు కస్టమైజ్ చేయించుకోవడం ఇష్టం లేదనుకుంటే ఐకియా ఆప్షన్ మనకు అవైలబుల్లో ఉంటుంది అనమాట. సో ఐకియాలో చాలా చాలా బాగుంటాయి మిర్రర్స్ అయితే. అండ్ డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు పెద్ద ఐడియా లేదు, ఎందుకంటే మేము ఫర్నిచర్ ఐకియా నుంచి ఎప్పుడు తెచ్చుకోలేదు కాబట్టి. సో ఇఫ్ ఇన్ కేస్ వాడుతున్న వాళ్ళు ఎవరికైనా హెల్ప్ అవుతుంది కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ వాళ్ళకి తెలుస్తుంది ఫుల్ లెంత్ మిర్రర్స్ ఏం ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయని చెప్పేసి. అండ్ దాని పక్కనే ఇది కూడా నేను డిజైన్ చేయించుకున్నాను అనమాట. ఖాళీకి ఎందుకు పెట్టడం, ఏదైనా కొన్ని కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అన్న పెట్టుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఆ బ్లాక్ డిజైన్ కూడా నాకు పింట్రెస్ట్లోనే కనపడింది. అంటే సపరేట్ సపరేట్ అనమాట, ఇది సపరేట్గా అది సపరేట్గా. సో దాన్ని మొత్తం కలిపి ఇట్లా మొత్తానికైతే బాగా వచ్చిందని అనుకుంటున్నాను నేను. సో రెండు ఇట్లా ఏమంటారు మనం యూజువల్గా సపరేట్గా కూడా దొరుకుతాయి అలాంటివి అమెజాన్లో, జస్ట్ వాల్కి స్టిక్ చేసేటివి. కాకపోతే నేను పర్మనెంట్గా చేయించుకున్నాను అనమాట. సో దీనికంతా పాలికోట్ వేయించాను బికాజ్ ఇంకో డీకాన్ వస్తుంది అదంత లుక్ రావట్లేదు నాకు. మొత్తం పాలికోట్ వేయించాను అండ్ అట్లా రెండు పెట్టించి మొత్తం అక్కడ స్టాష్ కనిపిస్తున్నదంతా మీకు ఐకియాలోనే తెచ్చుకున్నాను. ఆ ఫ్లవర్స్ కానీ లేదంటే ఆ బిలీవ్ అనే వర్డ్ ఇట్స్ అ స్ట్రాంగ్ వర్డ్ ఫర్ మీ. అంటే ఏదైనా మనం నమ్మితే చేసేయగలం అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అది నాకు బాగా రిలేట్ అవుతుంది అని చెప్పేసి అది వెస్ట్ సైడ్లో ఉంటుంది. నేను ఇక్కడ లింక్స్ ఏమైనా దొరికితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో పెట్టింటాను చూడండి, అలాంగ్ విత్ మై అవుట్ ఫిట్ లింక్, ఓకేనా? సో ఆ బిలీవ్ అనేది తప్ప మిగతావన్నీ అక్కడ ఏమేం కనిపిస్తున్నాయన్నీ నేను ఐకియాకి వెళ్ళినప్పుడే తెచ్చుకున్నాను అనమాట. ఐకియా బ్లాగ్ కూడా ఇక్కడ ఐ బటన్స్లో ఇంక్లూడ్ చేస్తాను, కావాలంటే యూ కెన్ వాచ్ దట్. అండ్ కమింగ్ ఫర్ దిస్ చైర్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ చైర్ గురించి కూడా చాలా చాలా క్వశ్చన్స్. సో ఇది వచ్చేసి మనం హెచ్ ఫర్నిచర్లో తీసుకుందాం అనమాట. ఈ చైర్ వచ్చేసి ఇది నాకు ఐ థింక్ ఇట్స్ ఫర్ 17,000 ఆర్ 18,000 అట్లా పడింది, కరెక్ట్గా గుర్తులేదు నాకైతే. కానీ చాలా చాలా బాగుంటుంది. కలర్ సెలెక్షన్ అప్పుడు మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నాను కదా, సో వెల్వెట్ మెటీరియల్ చాలా బాగుంటుంది, కాకపోతే ఏదైనా అయితే పోదు, అది గుర్తుపెట్టుకోండి. నేను మావ్ కలర్ తీసుకున్నాను కొంచెం, అంటే బ్లష్ పింక్ అంటారు చూడండి, కొంచెం మావ్ టోన్స్లో ఉండే తీసుకున్నాను అనమాట. ఏమైనా అయినా పర్లేదు కనిపించదు అన్న ఒక ఫీలింగ్. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే మొత్తం అంతా వైట్ థీమే పెట్టేద్దాం అనుకున్నాను, కాకపోతే వైట్ అయితే ఏదన్నా ఫౌండేషన్ కానీ లిప్స్టిక్ కానీ ఏదైనా పొరపాటున తగిలింది అనుకోండి పోదు. అండ్ వెల్వెట్ మెటీరియల్లో ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏమంటే ఇట్లా ఫింగర్ ప్రింట్స్ పెట్టినా కూడా కనపడిపోతుంది అండ్ అదొక మరకలాగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, నేను ఇట్లా ఫింగర్ పెడితే కనిపిస్తుంది అండ్ ఇట్లా అనేస్తే అది వెళ్ళిపోతుంది అనమాట. అది మరక అయితే కాదు, మరకలా కనిపిస్తుంది అంతేగాని అది ఈజీగా ఇట్లా అంటే స్మూత్గా గ్లైడ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇదేదో కుషన్ డిజైన్ అంటారు చూడండి, సో ఆ కుషన్ డిజైన్ పెట్టించుకున్నాను అనమాట. అండ్ నాకు ఎప్పుడు వీల్స్ ఉన్న అంటే రొటేషన్ అండ్ కంఫర్ట్ ఉన్న చైర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు అక్కడ ట్రయల్ ఉంటే, ఒకవేళ ట్రయల్ అంటే శాంపుల్ పీసెస్ పెట్టింటారు కదా ఏ ఫర్నిచర్ షాప్లో అయినా, సో ఆ ఫర్నిచర్ షాప్లోకి వెళ్ళి కూర్చోండి, చూడండి కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూసుకోండి. బికాజ్ నేనైతే కొంచెం మరీ ఎక్కువసేపు రెడీ కాను, ఒక 10-15 మినిట్స్లో అయిపోయినా కూడా చూడడానికి బాగుంటుంది. ఆ 10-15 మినిట్స్ అయినా కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉండాలి. ఎప్పుడైనా ఫంక్షన్స్ వచ్చాయనుకోండి చాలా టైం పడుతుంది, అంత రోజు రెడీలాగా ఒక 15 మినిట్స్లో అయిపోదు కదా. సో అందుకని చెప్పేసి కొంచెం మనము ఆలోచన ఎక్కువ కాబట్టి ముందే అంతా చూసి చేయించుకున్నాను. ఇట్లా రొటేట్ అయ్యేది అయితే కొంచెం అటు ఇటు తిరగడానికి బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఈ చైర్ గురించి డీటెయిల్స్ అవన్నమాట. ఒక 18,000 పెడితే కస్టమైజ్డ్ అయితే వస్తుంది, అదే మీరు రాయల్ ఓక్ అలాంటి షోరూమ్స్లోకి వెళ్ళినా కూడా నేను మేము వెళ్ళాం ఆల్రెడీ అంతా చూసాం కానీ మాకేం పెద్ద అనిపించలేదు. కానీ బెంగళూరులో యష్ ఫర్నిచర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, నాట్ స్పాన్సర్డ్ బై ద వే, మొత్తం ఫర్నిచర్ అంతా అక్కడ నుండే మంది. సో డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయనుకుంటా, లేకపోతే ఒకవేళ అజిత్ని కనుక్కొనిస్తాను లేదంటే గూగుల్ చేసినా వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను. నేనైతే మా శ్యామ్ వాళ్ళే తెలిసింది, మొత్తం ఇంటీరియర్ డిజైనింగ్ అంతా మాకు శ్యామే చేశాడనమాట. సో నెక్స్ట్ కమింగ్ ఫర్ ద వానిటీ టేబుల్, మోస్ట్ యాస్క్డ్ మోస్ట్ రిక్వెస్టెడ్, డిఎమ్స్లో కూడా చాలా వచ్చింది ఒకసారి మీరు ఫోటో పెట్టండి అని. నేను చాలా మెంబర్స్కి యాక్చువల్లీ ఫోటో కూడా సెండ్ చేశాను, వానిటీ టేబుల్ చూపించండి అన్న వాళ్ళకి. ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం కనబడకపోయినా క్లోజప్ షాట్స్ ఇస్తానండి. సో బేసిక్గా ఏంటంటే ఆ మిర్రర్ ఉంది కదా,
సో ఇట్స్ ఏ హాఫ్ మిర్రర్. సో ఇదైతే నేను పింట్రెస్ట్లో చూసాను అండ్ ఐకియాలో కూడా ఇలాంటి డిజైన్స్ సేమ్ టు సేమ్ దొరుకుతాయి. సో మొత్తం ఈ సెట్ అంతా నేను ఐకియా ఇన్స్పిరేషన్తో తీసుకున్నాను, కాకపోతే ఐకియా తీసుకోకుండా కస్టమైజ్ చేయించుకున్నాను, అంతే డిఫరెన్స్. మొత్తం మోడల్ అంతా కాపీ పేస్ట్ అనమాట, ఇంకా పెద్దగా చేంజెస్ లాంటివి ఏమి ఉండవు. అండ్ డ్రాస్ ఒకటే కొంచెం కస్టమైజ్ చేయించుకోవచ్చు అని చెప్పేసి 4 పెట్టించుకున్నాను. 3 పెట్టించుకున్నా సరిపోయేటివి అన్న ఫీలింగ్, బికాస్ స్పేస్ ఎక్కువ వస్తూ ఉండే. నేను అదే పనిగా స్పేస్ తగ్గించి పెట్టుకున్నాను, బికాస్ ఒక్కొక్క ఫౌండేషన్ లేదంటే లిప్స్టిక్ ఇంతనే ఉంటాయి, మన ఊరికే ఇంత స్పేస్ పెట్టించుకుంటే పైన ఎక్స్ట్రా స్పేస్ అంతా మిగిలిపోతుంది కదా అని ఒక ఉద్దేశంతో నేను స్పేస్ తగ్గించి డ్రాస్ ఎక్కువ పెట్టించుకున్నాను అనమాట. ఈచ్ సైడ్ 4 ఉంటాయి, అటు సైడ్ అంతా నా స్కిన్ కేర్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ అంతా నా మేకప్ ఉంటుంది, మీకు తెలుసు. సో మేకప్ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది, జస్ట్ ఫర్ రివ్యూ పర్పస్ అన్న మీకు చెప్పాలి ఎలా ఉంది ఏంటి అనే దాంతో కొన్ని కొంటాను. అండ్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా దాంట్లో చాలా ఉంటుంది అనుకోండి, బికాస్ ఐ లైక్ టు ఎక్స్ప్లోర్ లాట్ ఆఫ్ థింగ్స్ కాబట్టి. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ ఇది మొత్తం కస్టమ్ మేడ్. నాబ్స్ ఉన్నాయి చూసారా, సో అవేంటంటే చెప్పాను కదా బెంగళూరులో యూరో వరల్డ్ అని ఉంటుంది, సో అక్కడ నాబ్స్ కొంచెం బార్గెన్ చేసి తీసేసుకోండి, పోతాయి ఒక్కొక్కసారి, ఓ 2 ఎక్స్ట్రా తెచ్చిపెట్టుకోండి. సేమ్ అయితే మాకు కూడా చాలా డౌట్ ఉండేది తీసుకునేటప్పుడు, బికాస్ కొంచెం క్రిస్టల్ మోడల్ వస్తాయి కదా, బ్రేక్ అయిపోతే ఏం చేయాలి, లేదంటే ఒకటి విరిగిపోతే, లేదంటే వచ్చేస్తే ఏం చేయాలి అని చెప్పేసి ఒక 2 ఎక్స్ట్రా తెచ్చిపెట్టుకుంటే బెటర్ అండ్ సేఫెస్ట్ ఆప్షన్. అండ్ వానిటీ టేబుల్ ఆర్గనైజేషన్ వచ్చేసరికి మొత్తం అంతా స్కిన్ కేర్ సపరేట్ పెట్టాను అండ్ మేకప్ సపరేట్గా పెట్టాను అనమాట, స్కిన్ హెయిర్ ఒక సైడ్. సో అవేంటంటే సపరేట్ సపరేట్ ఆక్రిలిక్ బాక్సెస్ వస్తాయి, మీరు చూస్తుంటారు కదా ఆల్రెడీ, మీకు ఆల్రెడీ వీడియో రన్ అవుతూ ఉంటుంది. సో ఆ ఆక్రిలిక్ బాక్సెస్లో సపరేట్ సపరేట్గా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట నేను. సో వాడడం తక్కువైనా ఉండాలి ఖచ్చితంగా, నాకు ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడైతే పెద్దగా నీట్గా లేదులేండి, ఎందుకంటే ఆల్రెడీ దాన్ని వాడి ఇంకా సర్దడానికి ఓపిక కూడా లేదు నాకు పెద్దగా, అందుకని చెప్పేసి అలాగే తీసేస్తున్నాను అనమాట. సో ఆక్రిలిక్ బాక్సెస్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ అలాగే బేస్ ఉంటుంది కదా, దానికి మీరు షీట్స్ కానీ అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర పాతవి ఏవో ఉంటే అవే యూజ్ చేస్తున్నాను అనమాట, అది కూడా నేను ఐకియా నుండి తెచ్చుకున్నాను. అండ్ పైన టాప్, ఈ టాప్లో మాత్రం ఓన్లీ నేను డైలీ బేసిస్ మీద ఏమేమి వాడతాను అవి మాత్రమే పెట్టుకొని ఉంటాను, మిర్రర్ కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు. పర్ఫ్యూమ్ లింక్ చాలా మెంబర్స్ అడిగారు, నన్ను తిట్టుకోవద్దండి దయచేసి, ఎందుకంటే నేను చూసేసరికి పర్ఫ్యూమ్ లింక్ వెళ్ళిపోయింది అనమాట. అది లింక్ వెళ్ళిపోవడం ఇన్ ద సెన్స్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి నాకు అమెజాన్లో దొరకట్లేదు ఆ పర్ఫ్యూము, మేబీ మింత్రాలో ఉందనుకుంటాను, ఉంటే డెఫినెట్లీ ఇస్తాను, మీతో పాటు నేను కూడా కొనుక్కోవాలండి, ఎందుకంటే నేను సగం ఉన్నప్పుడే కొంటాను, అది ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే ఉంటుంది కాబట్టి. సో దొరికితే మాత్రం డెఫినెట్లీ ఇస్తా. డైలీ ఎసెన్షియల్స్ అన్ని పైన పెట్టుకొని ఉంటాను, ఇటు సైడ్ నా డైరీస్ కావచ్చు, లేదంటే ఈ డబ్బా ఏంటంటే స్నాక్స్ బాక్స్ అనమాట, అది కొంచెం నట్స్ అట్లా వేసుకుంటూ ఉంటాను అనమాట దీంట్లో, డ్రై ఫ్రూట్స్ ఎప్పుడన్నా ఆకలైనప్పుడు వేసుకోవడానికి, ఊరికే ఎందుకు వేరే చెత్త తిన్నాం అన్నట్టు పెట్టుకున్నా ప్రస్తుతానికి. అండ్ నా స్పీకర్ ఒక సైడ్, తర్వాత క్యాండిల్, నాకు క్యాండిల్స్ ఎక్కువ ఇష్టం, సో క్యాండిల్స్ అలా అన్నీ పెట్టుకున్నాను అనమాట. సో ఈ ఆర్గనైజర్స్ లింక్స్ ఆ స్టాషెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నేను మీకు లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, ఒకసారి మీరు చెక్ చేయండి. ఎస్, నౌ కమ్స్ ది మెయిన్ పార్ట్, బెడ్రూమ్ టోర్లో బెడ్ లేకపోతే ఎట్లా చెప్పండి. బెడ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి డీటెయిల్స్ ఏం లేవు, సో మ్యాచింగ్ చేయించుకున్నాం కలర్స్ అండ్ కుషన్ డీటెయిలింగ్, బెడ్ అంతా బెడ్కి అండ్ చైర్కి మ్యాచ్ అయ్యేలా చేయించుకున్నాం అనమాట. ఇటు సైడ్ మొత్తం మీకు వైట్ అండ్ లైట్ కలర్స్ ఏమే కనిపిస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ ద కర్టన్స్, అవి 7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం అనమాట, అప్పటి నుండి ఇప్పటి వరకు అస్సలు చేంజ్ చేయలేదు, అంటే అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాం అనుకోండి ఆబ్వియస్లీ. సో అప్పటి నుండి ఇక్కడ వరకు అట్లనే ఉన్నాయన్నమాట అవి, ఒకటే మార్చాల్సి ఉంది నా రూమ్లో. అండ్ ఆ కార్నర్కి వచ్చేసరికి ఒక 1 ఫీట్ సైడ్ టేబుల్ ఆర్డర్ చేశాను, అది రాలేదు ఇంకా, అది కూడా సేమ్ ఎచ్ ఫర్నిచర్లోనే చెప్పాను అనమాట, సేమ్ కలర్ వస్తుంది, అది కూడా చిన్న పక్కన అటు సైడ్ పడుకునే వాళ్ళు ఉంటే ఛార్జింగ్ స్లాట్ అక్కడ ఉంది కదా, పెట్టుకోవడానికి ఏం లేదు అన్నట్టు. నాకు అటు సైడ్ స్పేస్ తక్కువ ఉంటుంది యాక్చువల్లీ, కబోర్డ్స్ ఓపెన్ చేయాలి కాబట్టి జస్ట్ 1 ఫీట్ది ఒక టేబుల్ ఆర్డర్ ఇచ్చాను, అది వస్తే ఫర్దర్గా నా బ్లాగ్స్లో చూపిస్తాను. సో బెడ్ కాస్ట్ నాకు పడింది వచ్చేసి 50,000 పడిందండి, ఓన్లీ కార్ట్. తర్వాత ఇంకా ఇది కస్టమైజ్డ్ సైజ్ అనమాట, నాది అటు క్వీన్ సైజ్ కాదు, అటు కింగ్ సైజ్ బెడ్ కాదనమాట, రెండింటికి మధ్యలో ఉంటుంది, కింగ్ సైజ్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట, నాకు కొంచెం చిన్నగా ఉండే బెడ్ కావాలి, బికాస్ రూమ్లో స్పేస్ ఎక్కువ ఉండాలనుకుంటాను కాబట్టి నేను, బికాస్ నా రూమ్ మరీ అంత పెద్ద కాదు, మరీ అంత చిన్నది కావద్దు, మీడియం సైజ్ రూమ్ ఉంటుంది అనమాట నాకు. సో అందుకు బెడ్ సైజ్ ఒక జస్ట్ ఒక 1-2 ఇంచెస్ చిన్నది చేయించుకున్నాను, ఫ్యూచర్లో ఎప్పుడైనా పెద్దది కావాలంటే మార్చుకోవచ్చు అన్నట్టు. సో మొత్తం బెడ్ మ్యాట్రిస్ అండ్ కార్ట్ వచ్చేసి ఒక 1,10,000 అట్లా పడింది అనుకోండి, మీకు ప్రైజెస్తో పాటు డీటెయిల్స్ ఇస్తున్నాను బికాస్ అవసరం అయ్యే వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారని చెప్పేసి. ఇటు సైడ్ అంతా చూసుకుంటే మొత్తం అదే, ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్న వార్డ్రోబ్, బికాస్ బట్టలు అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి, మన అమ్మాయిలకి అందరికీ ఇష్టం. సో ప్రస్తుతానికి నాది మరీ అంత క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్గా అయితే లేదు, అంటే ఎప్పుడు నాది చాలా బాగుంటుంది అనమాట, బాగా మెయింటైన్ చేసుకుంటా, ఈ మంత్ స్టార్ట్ అయినప్పటి నుండి అసలు క్లీనే చేయలేదన్నమాట. సో రండి చూపిస్తాం. వార్డ్రోబ్ చూపించే కంటే ముందు ఒక చిన్న స్పేస్ ఉంది, అది అసలు యూజ్ అవుతుందని కూడా నేను ఫస్ట్లో అనుకోలేదు, కానీ ఇప్పుడు నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట.
అన్నమాట. ఈ విండో పక్కన ఒక స్పేస్, నా ల్యాప్టాప్, తర్వాత డైలీ యూజ్ చేసే కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ నా బయోటిన్ కావచ్చు, లేదంటే పక్కన బాడీ లోషన్, మాయిశ్చరైజర్, డైలీ బేసిస్ మీద ఏవేవి అయితే యూజ్ చేస్తానో అవన్నీ అక్కడే పెట్టుంటా అనమాట. జస్ట్ అట్లా ఫ్రెష్ అప్ అయి రాగానే బాడీ లోషన్ అవైలబుల్లో ఉంటే రోజు గుర్తుంటుంది. మనకు గుర్తులేని ప్రోడక్ట్స్ అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, డైలీ వాడడానికన్నా కొంచెం ఉంటుంది. అండ్ ఆ డబ్బాలో కొంచెం సర్దడానికి ఇబ్బంది పడే వస్తువులు ఉంటాయి చూడండి, కొన్ని ఆ డబ్బాలో వేసేసి ఉంటాయి అనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూపింది దాంట్లో ఏముందని చెప్పేసి, చాలా క్లమ్జీగా ఉంది. సో ఏవో కొన్ని మిస్లీనియస్ స్టఫ్ అంతా అక్కడ ఉంటాయి. నా ల్యాప్టాప్, ల్యాప్టాప్కి సంబంధించిన ఎడిటింగ్ స్టఫ్ అంతా అక్కడ పెట్టేసి ఉంటాను అనమాట. అండ్ కొన్ని డైరీస్, బికాజ్ నాకు డైరీస్ ఇష్టం, సో రాస్తూ ఉంటాను ఏదో ఒకటి. ఎక్స్ట్రా డైరీస్ కూడా కొన్ని పెట్టుకొని ఉంటాను, నచ్చి తీసుకొని ఉంటాను కదా కొన్ని. సో ఆ నచ్చి తీసుకునేటివన్నీ అక్కడ ఉంటాయన్నమాట. అండ్ ఇప్పుడు ఇట్ సైడ్ వార్డ్రోబ్ డోర్, మన రెనోవేషన్ సిరీస్ చాలా ఉన్నాయి కదా. నా బెడ్రూమ్ రెనోవేషన్ స్టార్ట్ అయింది అన్నప్పుడు కొంతమంది చెప్పిన సజెషన్ ఏంటి అంటే, వార్డ్రోబ్ కలర్ కూడా చేంజ్ చేయించండి అని చెప్పేసి. అది చేంజ్ చేయాలంటే చాలా పెద్ద పని. మెయిన్ ఏంటంటే డబ్బులు చాలా వేస్ట్ అవుతాయి, బికాజ్ ఇదంతా మా డాడీ వెనీర్తో చేయించారనమాట అప్పుడు. సో అప్పట్లోనే చాలా కాస్ట్ పెట్టి చేయించాము. మళ్ళీ ఇప్పుడు దీన్ని మార్చాలి, లైట్ కలర్లో టోన్ డౌన్ చేయాలి అంటే పెద్ద పని అయిపోతుంది. అండ్ అక్కడికే మేము రెనోవేషన్ అప్పుడు 6 మంత్స్ ఇదే ఇంట్లో ఉండి ఎలా చేయించామో ఏమో మాకే అర్థం అవ్వట్లేదు అనమాట. సో మీరందరూ కూడా చూసుంటారు కదా 6 మంత్స్ అసలు ఇల్లు ఎలా ఉంది అనేది. సో అందుకని చెప్పేసి ఇది లైట్ తీసుకున్నాను. ఓకే ఎలా ఉంటే ఏంటి బయటికి, లోపల మనం కొంచెం టోన్ డౌన్ చేయించి లైట్ కలర్సే వేయించుకున్నాం కదా, పర్లేదు దీన్ని ఇలాగే వదిలేసి ఉండనివ్వు అని చెప్పేసి నేను అట్లనే వదిలేసినా అనమాట దీన్ని. సో ఓపెన్ చేయగానే మీకు మొత్తం నా బట్టలే కనిపిస్తాయి, చెప్పాను కదా నాట్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. ఎప్పుడు చూసేదాంతో కంపేర్ చేస్తే ఈసారి కొంచెం తక్కువ ఆర్గనైజేషనే. సో లోపల మీరు ముందు చూసినట్టయితే ఈ కబోర్డ్స్, ఈ డ్రాస్ లాంటివి ఏమీ లేవన్నమాట, నాకు జస్ట్ ఇట్లా ఓపెన్ లాగా ఉండండి అనమాట. ఈసారి నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఓపెన్ ఉండకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. బికాజ్ గర్ల్స్కి ఎసెన్షియల్ థింగ్స్ చాలా ఉంటాయి, జీన్స్ కావచ్చు, లాంచ్ డే కావచ్చు, కొన్ని కొన్ని బయట పెట్టనివి లోపల పెట్టుకుంటూ ఉంటాం అనమాట మనము. సో అలాంటివన్నీ లోపల పెట్టేయచ్చు అని చెప్పేసి. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే సీజనల్ స్టఫ్, వింటర్లో వేసేటివి సమ్మర్లో ఏమో, సమ్మర్లో వేసేటివి వింటర్లో ఏమో, ఆబ్వియస్లీ నేను వేస్తాను అనుకోండి. కొన్ని కొన్ని బల్కీ కోట్స్, ఓవర్ జాకెట్స్, స్వెటర్స్ అలాంటివి ఉంటాయి కదా. సో అవసరం లేనప్పుడు అవన్నీ బయట పెట్టి ఏం లాభం, డైలీ ఎసెన్షియల్స్ అన్నీ మనం ఇట్లా హ్యాంగ్ చేసుకొని అవసరం లేనట్టు కొన్ని లోపల పెట్టేస్తే సరిపోతుంది కదా అని ఒక ఉద్దేశంతో నేను ఇట్లా పార్టీషన్స్ చేయించా అనమాట. సో ఈ పార్టీషన్స్ చేయడానికి కూడా కొంచెం కష్టమే అయింది, బికాజ్ ఇక్కడ ఏవో నాబ్స్ లాంటివి ఉంటాయి కదా, నట్స్. సో అవి కట్ అవ్వకుండా నీట్గా దాన్ని కట్ చేసి ఇలాంటి పార్టీషన్ని, డ్రాస్ అయితే ఫిక్స్ చేశారనమాట. మళ్ళీ చెప్తున్నాను, పాలిషింగ్ నీట్గా ఉండాలంటే కొంచెం పాలికోటే యూజ్ చేయండి. డీకో నాకు అంత నచ్చలేదు కాబట్టి ఫస్ట్ డీకోనే వేశారు, మళ్ళీ నేను దాన్ని థీమ్ చేసి మళ్ళీ పాలికోట వేయించానమాట. అండ్ ఈ నాబ్స్, హ్యాంగర్స్, ఇంక అవన్నీ చిన్న చిన్నవే, బెంగళూరులో మేము యూరో వాళ్ళు తీసుకున్నాం అనమాట. ఒక్కొక్క చోట ఇటు సైడ్ అన్ని స్వెట్ షర్ట్స్ పెట్టింటాను, అండ్ ఇటు సైడ్ అంతా ఇండియన్ వేర్ అనమాట. నా రైట్ హ్యాండ్ ఇటు సైడ్ తిరిగితే రైట్ హ్యాండ్ సైడ్కి మొత్తం అన్ని జీన్స్, తర్వాత డైలీ వేర్ గౌన్స్, స్వెట్ షర్ట్స్, జాకెట్స్ ఇలాంటివన్నీ పెట్టేసి ఉంటాను. అండ్ అక్కడ ఓన్లీ టాప్ కార్నర్లో వచ్చేసరికి జాగర్స్, నైట్ ప్యాంట్స్, టైట్స్, జిమ్ వేర్ అన్నీ అటు సైడ్ పెట్టింటా. అండ్ ఇటుపక్క వచ్చేసరికి ఎథ్నిక్ వేర్ అనమాట. ఇవన్నీ ఒక్కొక్కసారి వేసినవి లేదంటే అస్సలు వేయనివి ఉంటాయి, ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు టక్కు మంది తీసేసుకోవచ్చని. డైలీ వేర్ అన్నీ లోపల పెట్టానమాట. యూజువల్ క్యాజువల్ వన్ పీస్ కుర్తీస్ అట్లా ఉంటాయి కదా, అవన్నీ ఒక డ్రాలో, అండ్ డ్రెస్సెస్ ఒక డ్రాలో. ఇప్పుడైతే చాలా ఇరికిచ్చి పెట్టాల్సి వస్తుంది, ఎక్కువైపోయాయి బట్టలు. ఎన్ని నేను అక్కడికి 6 మంత్స్కి ఒకసారి తీసేసి డొనేట్ చేస్తూ ఉంటా, బికాజ్ మనం వేసుకొని మన దగ్గర పెట్టుకొని యూజ్ ఉండదు, ఎవరికైనా యూజ్ అన్నా అవుతాయని చెప్పేసి అట్లీస్ట్ ఒక 6 మంత్స్కి ఒకసారి అన్న డొనేట్ చేస్తూ ఉంటా. అండ్ ఈ పైన కార్నర్లో వచ్చేసరికి యూజువల్ నైట్ డ్రెస్సులు, తర్వాత టీషర్ట్స్ ఈ మధ్య నా దగ్గర కొన్ని తక్కువ అయ్యాయి కొనుక్కోవాలి నేను కూడా. సో టీషర్ట్స్, నైట్ డ్రెస్సెస్, తర్వాత నైట్ సెట్స్, పైజామా సెట్స్ అవన్నీ అట్లా పెట్టుకొని ఉంటాను అనమాట. సో ఇది మొత్తం నా క్లాసెట్ ప్రస్తుతానికైతే ఇలా ఆర్గనైజ్ చేశాను. ఇంకా పైన వాటికి కొన్ని కొన్ని బాక్సెస్ వస్తాయి ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు అవి పెట్టుకోవచ్చు. ఏమో నాకు ఇట్లానే కంఫర్ట్, కన్వీనియంట్ అనిపించి నేను దీన్ని ఇలాగే వదిలేసానమాట. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే నేను ఓపెన్ చేయను. దాంట్లో ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి, బికాజ్ నా వెయిట్స్ ఉంటాయి కదా వర్కౌట్ చేసేటప్పుడు, ఇప్పుడు చేయట్లేదండి, ఆ వెయిట్స్ అన్నీ అందులోనే ఉంటాయి. తర్వాత యోగా మ్యాట్ పాతది అందులోనే ఉంటుంది, కొన్ని బుక్స్ అన్నీ, ఇంకా ఒకటి కాదులేండి దాంట్లో అన్నీ ఉంటాయి. అండ్ నేను ఆ డ్రా అయితే సర్దాను, మా మమ్మీనే సర్దుతుంది అది. ఇది ఫైనల్ పార్ట్ అనుకోవచ్చు, బికాజ్ ఇక్కడ ఓన్లీ ఎథ్నిక్ ఉంటాయన్నమాట. ఏంటి మళ్ళీ ఎథ్నిక్ అనుకుంటున్నారా? ఇవేంటంటే హెవీ గౌన్స్, హాఫ్ శారీస్, శారీస్ అన్నీ కిందనే ఉన్నాయి నాది, మా మమ్మీ వార్డ్రోబ్లో ఉన్నాయన్నమాట. నాది స్పేస్ సరిపోదు ఇక్కడ పెడితే. సో శారీస్ అన్నీ కింద పెట్టింటాను, హాఫ్ శారీస్ అండ్
లాంగ్ గౌన్స్ ఉంటాయి చూసారా, అవన్నీ ఒకటి మాత్రం ఇక్కడ హ్యాంగ్ చేసి పెట్టాను అండ్ సరిపోని కింద పెట్టేశాను అనమాట. ఈ ఏరియా నేను ఆర్గనైజ్ చేసేది మీరు చాలాసార్లు చూసింటారు, లాండ్రీ ఆర్గనైజేషన్ కానీ అది ఏదైనా సరే నేను ఇప్పుడు చూపించట్లేదు, కొంచెం క్లమ్జీగా ఉంది. సో లాండ్రీ కూడా ఆర్గనైజేషన్ సపరేట్ సపరేట్ పార్టీషన్స్ వస్తాయన్నమాట ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవడానికి. వాటి లింక్స్ అయితే నేను కింద ప్రొవైడ్ చేసింటాను అండ్ ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా చాలాసార్లు చూపించాను. ఇక్కడ ఓన్లీ అవి మాత్రమే కాకుండా నా డైసన్ ఇంత పెద్ద డబ్బా వస్తుంది, అది ఎక్కడ పట్టదు అనమాట. వ్యానిటీ టేబుల్ దగ్గర ఎక్కడ పెట్టాలన్నా స్పేస్ అంతా దానికే ఆక్యుపై అవుతుంది కాబట్టి ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇంకా కొన్ని మిస్లీనియస్ స్టఫ్ లైక్ ఎథ్నిక్ వాలెట్స్ కొన్ని ఉంటాయి, తర్వాత కొన్ని ఇదేంటి స్లింగ్ బ్యాగ్స్ కొన్ని ఉంటాయి, అలా ఒకటి కాదులేండి ఇంకా అన్ని ఇంకా అవసరం లేనటివి మిస్లీనియస్ అన్ని ఇటు సైడ్ పెట్టేసి ఉంటాను అనమాట. బేసిక్గా ఈ డ్రా ఏంటంటే చాలా తక్కువ, ఇటు సైడ్ స్టాష్ చాలా తక్కువ వాడతాను అనమాట, పెద్దగా అవసరం ఉండదు నాకు దీంతో. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇట్స్ మై వాష్రూమ్. అంత డీటెయిల్గా చూపించడానికి ఏముంటుంది చెప్పండి, వాష్రూమ్లో ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్, ఇంకా అట్లాంటివన్నీ ఏదో నార్మల్గా ఉంటాయి కాబట్టి పెద్దగా మాట్లాడుకుండే డిస్కషన్ అవసరం లేదనమాట. మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ లాండ్రీ బ్యాగ్ అనమాట. ఎవరికైతే ఆ బ్యాగులు పెట్టి పెట్టి లేదంటే అవి ఇట్లా అయిపోతాయి చూసారా, అలాంటివి ఇష్టం లేకపోతే ఇలాంటిది ఒకటి తీసుకోండి. ఇట్స్ వెరీ వెరీ హ్యాండీ అండ్ ఫోల్డబుల్ కూడా, అలా అని చెప్పేసి ఊరికే ఇట్లా దగ్గరకు వచ్చేస్తూ ఉండదు. సో నాకైతే బాగా నచ్చింది. ఎస్, అదనమాట మన రూమ్ టూర్. ఇంకా మీకు కర్టన్స్ ఏమైనా మంచివి దొరికితే నాకు కింద లింక్స్ కానీ ప్రొవైడ్ చేయండి, లేదంటే ఏదైనా మంచి బ్రాండ్ చెప్పండి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే సైజ్ అనమాట, నా అంత పెద్ద సైజు కాదు అంత చిన్న సైజు కాదు, ఒకదానికేమో చిన్న సైజు కావాలి ఇంకో దానికేమో మీడియం సైజు కావాలి. కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అన్న చేయించుకుంటాను, కర్టన్స్ ఒకటే మారిస్తే నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది అనమాట. బికాజ్ నేను వైట్ వేద్దాం అనుకుంటున్నాను కర్టన్స్, లేదంటే ఏ కర్టన్స్ ఏ కలర్ కర్టన్స్ బాగుంటాయి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఆ ఒకటే చేంజ్ చేసుకుంటాను నేను. సో యా, దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేసేయండి. ఈ రూమ్లో మీకు బాగా నచ్చిండే బెస్ట్ పార్ట్ ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే నా వానిటీ అనమాట ఈ స్పేస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం, బికాజ్ ఇట్స్ రియలీ లైట్ కోజీ, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఒక ప్లాంటర్ ఒకటే తెచ్చేస్తే మై రూమ్ విల్ బి ఫుల్. సో ప్లాంటర్ అండ్ కర్టన్స్ ఒకటే. మంచి ప్లాంటర్స్ లింక్స్ కూడా అయ్యా మర్చిపోయాను. ఐ నో దిస్ ఇస్ టూ మచ్ టు ఆస్క్ ఫర్ యూ గైస్, బట్ ప్లీజ్ కొంచెం ఓపిక్ చేసుకొని నా కోసం మంచి ఇంత హైట్లో ఉండే మంచి ప్లాంటర్ ఒకటి చూసి పెట్టరా నాకు. యా, దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గైస్.